టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ భేటీ అయింది. ఇప్పటికే సూపర్ సిక్స్ పేరుతో మేనిఫెస్టోను టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ భేటీ అయింది. ఇప్పటికే సూపర్ సిక్స్ పేరుతో మినీ మేనిఫెస్టోను టీడీపీ విడుదల చేసింది. కాగా మరో ఐదు అంశాలను చేర్చాలని జనసేన ప్రతిపాదనలు చేసింది. ఇరు పార్టీ నేతల ప్రతిపాదనలతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు. టీడీపీ నుంచి యనమల అశోక్ బాబు పట్టాభి హాజరు కాగా జనసేన నుంచి ప్రసాద్ ముత్తా శశిధర్ శరత్ కుమార్ భేటీ అయ్యారు. టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ భేటీ అయింది. ఇప్పటికే సూపర్ సిక్స్ పేరుతో మినీ మేనిఫెస్టోను టీడీపీ విడుదల చేసింది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, అయితే ముఖ్యంగా చూస్తే టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టోకి సంబంధించినటువంటి కమిటీ కొద్దిసేపు క్రితమే భేటీ అయింది. జనసేన నుంచి పార్టీ కార్యాలయం నుంచి జనసేన మేనిఫెస్టో కమిటీ నేతలందరూ కూడా తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. వారిని సాదర స్వాగతం పలికేందుకు కూడా తెలుగుదేశం పార్టీ నేతలందరూ కూడా స్వాగతం పలికినటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. అయితే ముఖ్యంగా చూస్తే ఈ భేటీకి సంబంధించి కూడా తెలుగుదేశం జనసేన ఉమ్మడి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది, అంటే భవిష్యత్తులో వారి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది, వారి వ్యూహాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ప్రజల్లోకి ఎటువంటి నిర్ణయాలు తీసుకుని ప్రజల్లోకి వెళ్లాలనేది కూడా చాలా చర్చనీయాంశంగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా కూడా తెలుగుదేశం జనసేన ఈ ఉమ్మడి మేనిఫెస్టో మీద రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తిగా ఉన్నటువంటి అంశం, అంటే ముఖ్యంగా చూస్తే ఈ తెలుగుదేశం జనసేనకి సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీ ఇప్పటికే సూపర్ సిక్స్ పేరుతో మేనిఫెస్టో కమిటీ మినీ మేనిఫెస్టోని రూపొందించింది. అయితే జనసేన నుంచి నాలుగు నుంచి ఐదు అంశాలు ఇందులో పొందుపరిచేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనపడుతుంది. అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఒక పార్టీ నేతలందరూ కూడా ఇక్కడ హాజరయ్యారు. కాబట్టి ఖచ్చితంగా ఈ అంశాలు ఏ అంశాలు వారు చేరుస్తారు ఏంటనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితుంది. కాబట్టి కొద్దిసేపు భేటీ ప్రారంభమైంది. భేటీ ప్రారంభమైనటువంటి తర్వాత ఈ సమావేశానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా వారు ప్రస్తావించేటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే ముఖ్యంగా ఈ ఏ అంశాలు ప్రస్తావిస్తారు, ఎటువంటి అన్ని కూడా చేస్తారు అనేది కూడా చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. శాంతి, రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.